Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan, tappe inka ventaadutonda? Rajakeelalo aatmahatyale tappa hatyalu undavantaru. Desa rajakeelalo ee vishayam elaguna vache ennikalalo mana rashtramlo matram నిరూపణ అవబోతోంది. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనే రుజువవుతుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. పవన్ పరిస్థితి ఏంటంటే వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయలేరు, అలాగని బీజేపీని వదిలించుకోలేరు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలను ఒప్పించలేక ఫెయిల్ అయ్యారు. పవన్ ప్రస్తుత పరిస్థితికి తానే కారణమని చెప్పాలి. 2014-2019 మధ్యకాలంలోనే ఏపీ ప్రయోజనాలను నరేంద్ర మోదీ సర్కార్ తుంగలో తొక్కేస్తున్నట్లు స్పష్టంగా బయటపడింది. జనాలందరికీ తెలిసిన ఈ విషయం పవన్కు తెలియకపోవడమే విచిత్రంగా ఉంది. 2014-2019 మధ్య ఏపీ ప్రయోజనాలను మోదీ దెబ్బకొట్టారన్న మంటతోనే 2019 ఎన్నికలలో బీజేపీకి ఓట్లు వేయలేదు. బీజేపీకి 0.56 ఓట్లు వస్తే 100కి వచ్చిన ఓట్ల శాతం 3 అంటేనే బీజేపీపై జనాల్లో ఎంత మంటుందో అందరికీ అర్థమైపోయింది. 2019 ఎన్నికలు అయిపోగానే పవన్ ఎగురుకుంటూ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏదో రూపంలో ఇబ్బందులు పెట్టవచ్చని అనుకున్నట్లున్నారు. కానీ పవన్ లాంటి వాళ్లను నరేంద్ర మోదీ, అమిత్ షా కొన్ని వందల మందిని చూసేస్తున్నారు. అందుకనే వాళ్ల ముందు పవన్ ఆటలు సాగలేదు. అప్పుడు బీజేపీతో పెట్టుకున్న పొత్తు పాపమే పవన్ను ఇప్పుడు వెంటాడుతోంది. పవన్తో పొత్తు వద్దని బీజేపీ అనుకుంటే తప్ప తనంతట తానుగా బీజేపీకి దూరం జరగలేరు. బీజేపీతో ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడుకు దగ్గర కాలేరు. ఒకవేళ పవన్ పొత్తును తెగదెంపులు చేసుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు. ఇటు పవన్, అటు చంద్రబాబు ఇద్దరిని చెండాడుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ధిక్కరించిన వారి పరిస్థితి ఏంటో పవన్, చంద్రబాబు చూస్తున్నారు. మోదీని ఎదిరించే ధైర్యం లేకే కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏ విషయంలో కూడా నోరెత్తడం లేదు. అప్పట్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా పార్టీ బలోపేతం మీదే దృష్టి పెట్టుంటే ఈ పాటికి టీడీపీ, బీజేపీలు పొత్తుల కోసం పవన్ వెంటపడుతుండేవి.